వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై తెలుగుదేశం ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 14 కేసుల్లో ఏవన్ ముద్దాయిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి భూదందాలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. లేని కంపెనీలను సృష్టించి ఆర్థిక లావాదేవీలు చేసి తప్పుడు అకౌంట్స్ పెట్టిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని ధ్వజమెత్తారు. ఆయన విశాఖ వచ్చి భూకుంభకోణాల గురించి భూదందాలపై మాట్లాడటం విచారకరమన్నారు. ఏవన్ ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పదవి పొందాలంటే జైలుకు వెళ్లాలని ఎద్దేవా చేశారు. మధురవాడ భీమిలి ప్రాంతాల్లో భూముల రికార్డ్స్ తారుమారైన విషయాన్ని కలెక్టర్ గుర్తించారని స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒకసారి 14 కేసుల్లో ఏటూ ముద్దాయిగా ఉండి జైలుకి వెళ్ళి ఒక సూట్ కేసు కంపెనీ, లేని సూట్ కేసు కంపెనీని కల్పించి ఆర్థిక లావాదేవీలు చేసి తప్పుడు అకౌంట్లు పెట్టి ఏటూ ముద్దాయిగా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు వైజాగ్ వచ్చి భూ కుంభకోణాల గురించి, భూదందాల గురించి మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు అసలు అతని చరిత్ర గురించి మాట్లాడుకుంటే, ఏటూ ముద్దాయిగా జైలుకెళ్ళి వచ్చిన తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని చేసింది, తర్వాత ఒక రాజ్యసభ సభ్యుడిని ఇచ్చింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదైనా ఒక పదవి పొందాలంటే జైలుకి వెళ్ళాలి. ఎందుకంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు కూడా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. తర్వాత ఈయన్ని, విజయసాయిరెడ్డి గారు అనే వ్యక్తిని, ఈరోజు వరకు నాకు విజయసాయిరెడ్డి గారి గురించి అంతగా తెలియదు, నేను అంతగా పట్టించుకోలేదు రాజకీయంలో ఉన్నా కానీ, బట్ నిన్న అతని గురించి నేను ఎంక్వైరీ చేసుకుంటే ఒక రాజ్యసభ సభ్యుడు ఎప్పుడు ఇచ్చారంటే ఆయనకి ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో ఒక పోస్ట్ ప్రకారం మళ్ళీ అరెస్ట్ చేయాలంటే రాజ్యసభ సభ్యుడిని అది అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేయడానికి కొంచెం కష్టం కాబట్టి ఇన్ని మైండ్గా మాడి రాజ్యసభ సభ్యుడయ్యి ఈరోజు వైజాగ్లో జరుగుతున్న భూకుంభకోణాల గురించి మేమే వెలుగులోకి తీసుకొచ్చామని రకరకాలుగా మాట్లాడుతున్నారంటే నిజంగా వినడానికి, చూడటానికి కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు భూకుంభకోణాల గురించి కానీ, ట్యాంపరింగ్స్ గురించి కానీ, ముదబాక భూముల విషయంలో కానీ, మధురవాడ భీమిలి నియోజకవర్గాల్లో జరిగిన ఈ ట్యాంపరింగ్ విషయంలో అసలు బయటకు తీసుకొచ్చింది కలెక్టర్ గారు. అంటే నువ్వు తీసుకొచ్చిందో, నువ్వు తీసుకొచ్చిందో కాదు, నీ నాయకులు చేసిందో, నీ నాయకులు చేసిందో కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే ముదబాకకు సంబంధించిన విషయంలో అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్, అంటే ఓవరాల్గా వీళ్ళ హయాంలో జరుగుతున్నది కలెక్టర్ గారు గుర్తించి, అది ఏ సందర్భంలో గుర్తించారో కూడా ఒక విషయం మీ ద్వారా నేను ప్రజలకు తెలియజెప్పాలి. సీఎం గారు, గౌరవ సీఎం గారు ఈ రెవెన్యూ సిస్టమ్ని అతన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఈ భూ రికార్డులన్నీ కూడా ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ప్రతి ఒక్కరికి ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత కలిగించాలని ఒక ముంచి ఉద్దేశంతో కలెక్టర్ గారికి వాళ్ళందరికీ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత అందులో చేస్తున్న భాగంగానే మొత్తం ఈ ట్యాంపరింగ్స్ కొని బయటపడినాయి. అది సాక్షాత్తు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు దాన్ని బయట పెట్టారు. అప్పుడు కలెక్టర్ గారు బయట పెట్టిన దానికి ఈరోజు బయటకు వచ్చి అది మా ద్వారానే జరిగింది, మేమే బయట పెట్టేశామని చెప్పి దీనికి రాజకీయ రంగు పుల్లు వేసి శవరాజకీయాలు చేస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లా. దానికి సంబంధించి ఈరోజు సీఎం గారు నిన్ననే దాని మీద చాలా సుదీర్ఘంగా చర్చ జరిపి సిట్ అని చెప్పి ఒక ఎంక్వైరీ కమిటీని కూడా వేసి అందులో రాజకీయ నాయకులకు మన కేఈ కృష్ణమూర్తి గారు, చినరాజప్ప గారితో పాటు లీగల్ అడ్వైజర్స్ని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేస్తే ఈరోజు ఆ ఎంక్వైరీ కమిటీ గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. పోనీ ఇవన్నీ పక్కన పెడితే భీమిలి నియోజకవర్గం, ముదుబాక్ అంటే పెందుర్తి నియోజకవర్గం, ఎక్కడండి పాయక్రోపేట నియోజకవర్గం? పాయక్రోపేట నియోజకవర్గం జిల్లాలో చివరి నియోజకవర్గం, ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరితో పాటు ఏదో నేను ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు నాయుడు గారి దయవల్ల 4 గ్రాంట్లు తెచ్చుకొని అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తున్న నా మీద కుంభకోణాల విషయంలో నాకు పాత్ర ఉందని చెప్తుంటే వినేవాళ్ళు, చెప్పిన వాళ్ళు కూడా నవ్వుతున్నారు. ఈరోజు పొజిషన్ చూస్తుంటే నేను ఈరోజు విజయసాయిరెడ్డి గారితో ఒకటే సవాల్ చేస్తున్నా, మీకు సవాళ్ళు మామూలు, ఎందుకంటే నిరపరాధులు లోకేష్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ గుడ్డ కాల్చి మొహన వేస్తారు. వేసిన తర్వాత దానికి మేము ఛాలెంజ్ చేశామని చెప్తే ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడా సత్తాలేని, దమ్ములేని నాయకులు ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారంటే నిజంగా నవ్వు వస్తుంది. అసలు పైకలోపడి నియోజకవర్గంలో ఉన్న అనిత అనే ఎమ్మెల్యేకి ముదుబాకులో భూములకి ఏదైనా రిలేషన్ ఉందా? నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, నా రాజకీయ రంగంలో, నా రాజకీయ ఈ స్పాన్లో నా అన్నదమ్ముడు కానీ, నా తండ్రి కానీ, నా తాలూకా వాళ్ళు కానీ, ఏ కుంభకోణంలో కానీ,
ఏ విషయాల్లో కానీ ఇన్వాల్వ్ అయ్యారు అనే సంగతి ఎవరైనా రుజువు చేయగలిగితే, నేను బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నానో రుజువు చేయగలిగితే, నిజంగా నేను తప్పు ఒప్పుకొని ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళేసుకుంటా. నిజంగా నువ్వు రుజువు చేయలేకపోతే వాళ్ళు చేయగలవా? నీ స్థాయి ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంటి? అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈరోజు ఏమైనా మాట్లాడితే అయితే అట్రాసిటీ కేసెస్ పెడతాదని మాట్లాడు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద ఎవరి మీదైనా నేను అట్రాసిటీ కేసు పెట్టానా? నేను అట్రాసిటీ కేసు పెట్టిన వ్యక్తులు తాలూకా మాటలు, వాళ్ళు వాడిన పదాలు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ నీ తల్లినో నీ చెల్లినో నీ భార్యనో అంటే నువ్వు ఊరుకుంటావా? నేను ధర్మ పోరాటం చేస్తున్నా, క్లియర్గా చెప్తున్నాను, నేను ధర్మ పోరాటం చేస్తున్నాను. నాకున్న ఒకే ఒక హక్కుతో నేను పోరాడుతున్నాను. ఒక దళిత మహిళగా, ఒక దళిత ఎమ్మెల్యేగా, ఒక సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గంలో పుట్టినందుకు రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతుంటే, నీ ప్రోద్బలంతో, నీ పేపర్ ప్రోద్బలంతో, నీ నాయకుడు ప్రోద్బలంతో నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతుంటే నాకు అంగబలం లేదు. నాకు వెనకాతల డబ్బుతో నేను ప్రజల్ని ప్రేరేపించలేను. నాకు కేవలం ఉంది ధర్మ పోరాటం చేయడానికి, నాకు న్యాయ వ్యవస్థ ఉంది. ఆ న్యాయ వ్యవస్థను ఉపయోగించుకుని నేను ఈరోజు పోరాటం చేస్తున్నాను. ఏ పలానా వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద నువ్వు అట్రాసిటీ కేసు పెట్టామని చూపించు దమ్ముంటే, ఒక వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి నా మీద మాట్లాడిన మాటలకు నేను అట్రాసిటీ కేసు పెట్టుకున్న దానికి నీ పార్టీకి సంబంధం ఏంటి? ఎందుకు ప్రతిదానికి నువ్వు పులుకుంటావు? అంటే పాయకరావుపేట ఎమ్మెల్యే అనితికి భూకుంభ కోణాలకి ఎలాగైతే రిలేషన్ లేకుండా మాట్లాడుతున్నావో, అంటే నీకు మాట్లాడే మాటల మీద క్లారిటీ లేదు. ఫస్ట్ విషయం ఒక రకంగా చెప్పాలంటే తప్పుడు లెక్కలు రాసుకొని ఉన్న నీలాంటి వాడికి సమాధానం చెప్పడం అన్నది నిజంగా మా దౌర్భాగ్యం. ఎక్కడ విజయసాయిరెడ్డి ఏటు ముద్దాయి? ఈ రోజుకి కూడా ఎప్పుడు జైలుకి వెళ్తామో తెలియదు, ఎప్పుడు లోపల ఉంటామో బయట ఉంటామో తెలియని వ్యక్తి మాట్లాడిన మాటలకి ఒక ఆర్థిక నేరస్తుడు నా మీద అబండాలు వేయడానికి దమ్ముండాలి. ఈరోజు మీ ఇష్టం, ఏ విషయంలోనైనా నా మీద పలానా ఆరోపణ ఉందని రుజువు చేయగలిగే దమ్ముందా? నేను బహిరంగ చర్చకి రెడీ. నేను ఒక దళిత మహిళా ఎమ్మెల్యేగా నేను సవాల్ ఎసురుతున్నా. నీకు దమ్ము ఉంటే నాతో బహిరంగ చర్చకి రా. ఎవరు ఏ కుంభకోణాల్లో ఇరుక్కున్నారు, ఎవరు ఏ కుంభకోణాల్లో ఆర్థిక నేరస్తులు, ఎవరు ఏంటి పరిస్థితి అన్నది జనాలకు తెలుస్తుంది. ఏదో గుడ్డకాల్చేమో మొహాన్ వేస్తే వాళ్ళే దుడుచుకుంటారు అని ఒక రకంగానా లేదు. ఇప్పుడు బురదలో పుపర్లాడుతుంటాయి కొన్ని జంతువులు, అవి బయటకు వచ్చిన తర్వాత ఆ బురదను నలుగురికి అంటించాలని చూస్తాయి. ఆ రకంగా ఆల్రెడీ నువ్వు బురదలో ఉండి ఆ బురదను మా అందరికి అంటించాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి ఏదైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. ఈ విషయంలోని ఈ రోజుకి కూడా అందరి తరపున నేను అడుగుతున్నది, బహిరంగ చర్చకు సిద్ధమా? ఆడవాళ్ళతో పెట్టుకుంటున్నారు, మహిళలతో పెట్టుకుంటున్నారు. మహిళలకు కనుక కోపాలు వస్తే ఎంతమంది బయటకు వస్తారో ఒకసారి ఆలోచించండి. అప్పర దుర్గాదేవులు అవుతారు ప్రతి ఒక్కరు కూడా. మీకు ఇష్టం వచ్చినట్టు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి మేము చేతులు కట్టుకొని మాత్రం లేము. ఈ విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాం, బహిరంగ చర్చకి నేను సిద్ధం, మీరు సిద్ధమా? ఏదైతే సిట్ అని మనం ఎంక్వైరీ కమిటీ ముందు వాళ్ళు వచ్చి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంది ప్రజలకి, ఎంక్వైరీ కమిటీకి మధ్యలో ట్రాన్స్పరెన్సీ ఉంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్స్కి అన్యాయం, సో దాన్ని బట్టి న్యాయం జరుగుతుంది కంపల్సరీగా. ఇంటి మీద సిట్ ఉంది, నాకు తెలిసి మధురవాడ భీమిలి కొమ్మాది ఇప్పుడు జరుగుతున్న భూకి సంబంధించిన. ఓకే, సిబిఐ విచారణ గురించి వీళ్ళు మాట్లాడుతుంటే ఇదే సిబిఐ విచారణ గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న అది మర్చిపోయారా? అప్పట్లో వాళ్ళు అన్నమాట సిబిఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇదే ఎన్డీఏ పార్టీ వాళ్ళు తొత్తు అన్నారు. సిబిఐ మీద నీకే గౌరవం లేదు ఈ రకంగా. ఈ టైంలో సిబిఐ మీద అంటే నిట్ అంటే సిబిఐ అంటారు, సిట్ అంటే సిబిఐ అంటారు, సిబిఐ అంటే సిట్ అంటారు. అంటే వాళ్ళకి ఏ రకంగా నాలిక మాట్లాడడానికి అవకాశం వస్తే ఆ రకంగా మాట్లాడుతున్నారు తప్ప సిబిఐ అంటే వాళ్ళకే నమ్మకం లేదని ఒకనొక టైంలో వాళ్ళే చెప్తారు. ఈరోజు సిబిఐ మీద ఎలా ఎంక్వైరీ చేయమని, సిబిఐ ఎలా ఎంక్వైరీ చేయించమని చెప్తున్నారు? అంతకు మించి ఈరోజు సిట్ అని ఒక ఎంక్వైరీ కమిటీ వేశాం. అందులోని రాజకీయ నాయకులుగా ఒక కె కృష్ణమూర్తి గారు, ఒక రెవెన్యూ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా చంద్రశేఖర్ గారితో పాటు లీగల్ ఎడ్వైజర్స్ ఉన్నారండి అందులో. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లతో కమిటీ, ఒక కమిటీ వేశారు, కలిసి ఒక కమిటీ వేశారు. సిబిఐకి అప్పగించాల్సిన ఇష్యూ అయితే కంపల్సరీగా సిబిఐకి అప్పచెప్తారు సీఎం గారు.
ఇది సిట్ ద్వారా వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఫస్ట్ నమ్మారు కాబట్టి సిట్ని ముందు ఎంక్వైరీ కమిటీ కింద వేశారు. దానికి వచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఫర్దర్ స్టెప్ అనేది సీఎం గారు తీసుకుంటారు. ధర్నా చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయన హయాంలో, ఆయన తండ్రి గారి హయాంలో వైజాగ్ లో ఆయన చేసిన భూ కుంభకోణాల గురించి సమాధానం చెప్పి అప్పుడు ధర్నా చేయమనండి. కొన్ని వేల ఎకరాలు ఉంది, ఆయన తండ్రి హయాంలో ఆయన తండ్రిని అడ్డం పెట్టుకుని వైజాగ్ సరిహద్దుల్లో, వైజాగ్ భూ సరిహద్దు ప్రాంతాల్లో ఆయన చేసిన భూ కుంభకోణాల మీద ఆయనకు ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. మాకు క్లారిటీ ఇవ్వకుండా ఈ రోజు వచ్చి మహాధర్నా చేస్తారంటే ఎలా ఊరుకుంటాం? దాని మీద ముందు క్లారిటీ ఇవ్వాలంటే తర్వాత ధర్నా చేయమనండి.